హాయ్, నమస్తే అందరికీ. ఇక వీడియో ఏందో అర్థమైనట్టుంది కదా. అదే, ఇక కంట్రీ డిలైట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా. ఇక కంట్రీ డిలైట్లా పాలు పెరుగు బుక్ చేసినుండే. ఇది ఫస్ట్ ఆర్డర్ కాబట్టి పాలు పెరుగుతో పాటు ఒక ప్యాకెట్ కూడా వచ్చింది. ఇక ఆ ప్యాకెట్ ఏందో ఓపెన్ చేసి చూద్దామండి మనము. అదైతే పాలు పెరుగు కన్నా పెద్దగా ఉంది, A4 సైజ్ షీట్ అంతుంది. సరే, ఒకసారి అయితే కట్ చేసి చూద్దాం ఏముందో. ఇక ఘీ పాలన అయితే రాత్రి బుక్ చేసినాము, కానీ పాలు మాత్రం మేము ఇవ్వక ముందే వచ్చేసినాయి. మాకు అలారం లెక్క ఫోన్ చేసిన ఆయన. ఇక గీలు ఇచ్చిన ఘీ పెద్ద కవర్లు ఏమున్నదా అని చూస్తే చాలా ఉన్నాయి. ఇంత A4 సైజ్ షీట్లు అన్నీ వచ్చేసినాయి. ఇవేవో 4 డబ్బాలు వచ్చినాయి, ఏందో తర్వాత చూద్దామని చెప్పి పక్కన పెట్టేసి మిగతావన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇదైతే కార్డు వచ్చింది ఒకటి, అంటే ఇప్పుడు 6 డబ్బాలు వచ్చినాయి కదా, అందులో మనం పాలు టెస్ట్ చేసుకోవచ్చు అంట. ఇక ఈ కంట్రీ రిలేట్ సక్సెస్ అయ్యకు కారణం ఏంటంటే, ఫస్ట్ అయితే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది వెరైటీగా చేసిర్రు. అంటే అందరూ పాల డైరీలు అవి చూపిస్తే వీళ్ళేమో టెస్ట్ కిట్లు పంపించి మీరే టెస్ట్ చేసుకోండి పాలు ఎంత ప్యూర్గా ఉన్నాయా అని చెప్పేసి ఇచ్చారు. అట్లనే వాళ్ళ ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఏంటి అన్నది కూడా, అంటే ఎలా తీసుకొస్తారు పాలు అన్నది కూడా ఇచ్చారు. ఇదేమో ల్యాబ్స్లో టెస్ట్ చేసిన పేపర్లు. ఇట్లా వాళ్ళు వెరైటీగా అడ్వర్టైజ్మెంట్ చేసిర్రు. ఇక అందువల్ల తొందరగా సక్సెస్ అయింది అనుకుంటా. ఇక ముందైతే ఆలస్యం చేయకుండా ఇక పాలు అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇక పాల ప్యాకెట్ల నుంచి పాలు అయితే ఓపెన్ చేసి చూస్తున్నాయి. ఇక ఇవన్నీ ఒక గిన్నెలో కోసుకున్న తర్వాత మనం టెస్ట్ ట్యూబ్స్ ఇచ్చారు కదా మనకి టెస్ట్ చేసుకోవడం కోసం, ఇక అందులో లేచి మనం టెస్ట్ చేద్దాము ఎట్లుంది ఏందని. ఇక ఎట్లా టెస్ట్ చేయాలి ఏందని భయపడకూరి, మనకు మాన్యువల్ ఇచ్చారు. ఇక మనకి ఇచ్చిన ట్యూబ్స్ ఉంటాయి కదా, అట్లలో మన ముందు రాసి ఉంటుంది అనమాట ఫస్ట్ ఏ టెస్ట్ ఏంది అని చెప్పేసి, MQ ట్యూబ్, దాని తర్వాత యూరియా టెస్ట్, స్టార్చ్ టెస్ట్, డిటర్జెంట్ టెస్ట్. ఇక చూడుర్రి, ఫస్ట్ మనము ఏమి ఇచ్చారు వాళ్ళు, వాళ్ళు ఇచ్చిన ఆ పేపర్స్ ఉంటాయి కదా అందులో ట్యాబ్లెట్లు ఎలా ఉన్నాయి. ఇక అవైతే అన్ని తీసి బయట పెట్టుకొని ఆ ట్యూబ్లలో అయితే అన్ని పాలు పోసేసి నింపి పెట్టేసుకున్నాను నేను. ఇక ఇప్పుడైతే ఒక్కొక్క స్ట్రిప్ దేని దాంట్లో వేసేసేద్దాము. ఇక ఫస్ట్ ఏమో బ్లూ స్ట్రిప్, ఇక ఫస్ట్ దాంట్లో వేసేస్తున్నాం. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకుందాము. ఇక కొద్దిసేపు ఆగిన తర్వాత చూస్తే ఇక ఫస్ట్ చూడండి, మనకి బ్లూ కలర్లోనే ఉండాలంట మంచి పాలు అయితే, మనకి న్యాచురల్ మిల్క్ అయితే. ఇక గివ్ అయితే న్యాచురల్ మిల్క్ అని ఫస్ట్ అయితే ప్రూవ్ చేసింది. ఇక సెకండ్ యూరియా టెస్ట్లో ప్రూవ్ అయిందా లేదా చూడండి. యూరియా టెస్ట్ కూడా మనకి కలర్లెస్ ఉంటే, మనకి మిల్క్ కలర్లో ఉంటే న్యాచురల్ మిల్క్, నో చేంజ్ అయితే. ఇక్కడ నో చేంజ్ ఉంది, సో న్యాచురల్ మిల్క్. నెక్స్ట్ స్టార్చ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాము. స్టార్చ్ టెస్ట్లో కూడా మనకి కలర్లెస్ అయితేనే మనకి న్యాచురల్ మిల్క్ అనేసి ఇచ్చారు అక్కడ కింద, న్యాచురల్ మిల్క్, నో చేంజ్ మిల్క్, నో చేంజ్ అని ఇచ్చేసి న్యాచురల్ మిల్క్ అని ఇచ్చారు. స్టార్చ్ టెస్ట్ కూడా ఓకే. నెక్స్ట్ సోప్ అండ్ డిటర్జెంట్ టెస్ట్. ఇక ఇక్కడ కూడా సేమ్ అంతే, మనకి బ్లూ కలర్లోకి వెళ్ళిపోతేనేమో పూర్ మిల్క్, న్యాచురల్గా కలర్లో ఉంటేనేమో నో చేంజ్ ఉంటేనేమో న్యాచురల్ మిల్క్. ఇక ఇవైతే కొంచెం, ఇక ఇవన్నీ అయితే టెస్ట్ల పాస్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఒకసారి పెరుగు చూద్దాము ఎట్లొచ్చిందో. పెరుగు పాలు అయితే 30 రూపీస్, పెరుగు పెరుగు అయితే 46 రూపీస్ ఏమో ఉంది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము పెరుగు ఎట్లుంది అన్నది. ఇక పెరుగు కూడా చాలా గట్టిగా ఉంది, నేనైతే పడిపోతుంది అనుకున్న, ఒక్క చేత్తో ఓపెన్ చేసిన విడబడిపోతుంది అనిపించింది. ఇక స్పూన్ తోటి ఒకసారి దాన్ని తీసి చూద్దాము ఎట్లుందని. గడ్డ పెరుగు ఉంది, టేస్ట్ కూడా బాగుంది. తిని చూసినాం కల్లనే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి టేస్ట్ కూడా బాగుంది. ఇక పాలు కూడా చాలా మంచి టేస్ట్ ఉండే, పాలతో చాయ్ పెట్టుకుంటే అయితే మస్తు అనిపించింది. అంటే మనం బయట కొన్న పాల ప్యాకెట్ కన్నా ఇవి కొంచెం న్యాచురల్ మిల్క్ లాగానే అనిపించినాయి. ఇంకా పాలపైన మీగడ కూడా మనకు అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నారు కదా సెలబ్రిటీస్, సేమ్ అట్లే వచ్చింది. ఇంకా ఒక కటోరలోకి తీసి పెట్టుకున్నా. ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. ఇక గంట కొట్టుడు అసలు మర్చిపోకురి.